రాష్ట్రంలో వరుసగా పేపర్ లీకేజీలు సంఘటనలు కొనసాగుతూ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ పట్టించుకోకుండా ఇలా మొద్దు నిధులు వివరిస్తూ ఉంది. గతంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకే 20 రోజుల నుంచి కూడా సిట్ విచారణ చేస్తామంటూ అందరూ జాప్యం చేస్తూ ఉన్నారు. ఇలా విద్యార్థులు ఉన్నత చదువులకు తొలిమెట్టు అయినటువంటి 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు నిన్న తెలుగు ప్రశ్న పత్రం ఇలా హిందీ ప్రశ్న పత్రం లీకేజ్ కావడం వల్ల ఇలా లక్షలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రం కొనసాగుతూ ఉంది. ఇలా 10వ తరగతి పరీక్షలను సక్రమంగా నిర్వహించకుండా ఇలా 10వ తరగతి పరీక్షల నిర్వహణలో అలసత్వం వివరిస్తూ అజాగ్రత్త వివరిస్తున్నటువంటి అధికారులపై ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో విద్యార్థుల ఉద్యమంలో ముందుండి తెచ్చుకున్న తెలంగాణలో ఇలా పేపర్ లీకేజీలు విద్యార్థులకే జరుగుతూ ఇలా విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలవాటం పడతా ఉంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెంటనే స్పందించి ఈ పేపర్ లీకేజీలకు సంబంధించి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారు ఏ సంఘంలో పనిచేస్తూ ఉన్నారో వారి వెనుక ఏమన్నా కుట్రలు ఉన్నాయనేటువంటి అనుమానాలు నివృత్తి చేస్తూ వెంటనే దీనిపై పూర్తి స్థాయి హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి పేపర్ లీకేజ్ కాకుండా విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని పరీక్షల నిర్వహణ సక్రమంగా జరిగేలా ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు స్పందించాలని సందర్భంగా ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రేపటి నుంచి పేపర్ లీకేజ్ మళ్ళీ మన జరిగితే ఏఎస్ఎఫ్ పార్టీలో విద్యాశాఖ మంత్రిని ఎక్కడికక్కడ అడ్డుకుంటామని సందర్భం హెచ్చరిస్తూ ఉన్నాం.